లైవ్ షో కి త్రీసాతం టీడీపీ జాతీయ పార్టీగా ప్రకటించడం ఏడాది జోకన్న సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 81% మంది అవునని అంటున్నారు, 19% మంది కాదన్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 20 సంవత్సరాల అమలు కమిటీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ కూడా. శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు, గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పై పొడి చేసినటువంటి సీనియర్ నేత. ఇక మరికొద్ది క్షణాల్లో డాక్టర్ మందా జగన్నాథన్ గారు, మాజీ లోక్సభ మాజీ సభ్యులు, 4 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి సీనియర్ టీఆర్ఎస్ నేత, వారు కూడా మనతో ఉన్నారు. ఇక ముందుగా తెలంగాణలో మళ్ళీ టీడీపీకి ఒక షాక్, మహానాడులో 2 లక్షలు వేలాడు ఇచ్చిన మాధవరం కృష్ణారావు గారు ఆ మరుసటి రోజే టీఆర్ఎస్లో చేరటం కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయబోతున్నారు, వ్యతిరేకంగా ఉండబోతున్నారు అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పిన 2-3 గంటల వ్యవధిలోనే టీడీపీలోనే తిరుగుబాటు వచ్చి ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరడం కలకలం రేపుతోంది. మరి ఈ పరిణామాలపై మరి ఎందుకు వెళ్లారు? గతంలో కూడా ఒకసారి వెళ్తానని చెప్పి కృష్ణారావు గారు ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్లారు? ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఒత్తిడా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ పరిణామాలపై ముందుగా ప్రతాప్ రెడ్డి గారిని అడుగుదాం. ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి మీ ఎమ్మెల్యే ఒక ఆయన వెళ్ళిపోయారు, దీంతో మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశ పోయినట్లేనా? రాజకీయంగా ఎప్పుడు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. మాధవరావు కృష్ణారావు దాదాపు 6 మంత్స్ నుండి పొలిటికల్ ప్రెషర్స్ బాగా పెరిగిపోయినాయి ఆయనకి. యాక్చువల్గా ఆయనకు తెలుగుదేశం పార్టీని వీడాలన్నటువంటి ఆలోచన ఆయనకి లేదు. నిన్న ఆయన పార్టీ కండవ కప్పుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం అని చెప్పారు, లోకేష్ గారికి ధన్యవాదాలు అని చెప్పారు. ఎక్కడ ప్రెస్ లో చెప్పారు? కండవ కప్పుకున్న తర్వాత కూడా చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది, అందుకే 2 లక్షల రూపాయలు పార్టీకి ఫండ్ కూడా ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఇలా కండవ కప్పుకోవడానికి రాజకీయంగా ఎంత ప్రెషర్స్ ఉన్నాయని ఒకసారి ఆలోచించాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు. వాళ్లకు ప్రజలు ఇచ్చినటువంటి 63 సీట్లు, వాళ్ళు ఎమ్మెల్సీని ఇవ్వాల్సింది 3, ఇలా 5 నిలబడ్డారు. అంటే ఏ పార్టీ నుంచి ఎంతెంత డబ్బు పెట్టుకుంటారు ఫస్ట్ టీఆర్ఎస్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా టీఆర్ఎస్ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చాలామంది అమరులైనరు, చాలామంది ఉద్యోగులు కానీ కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు చాలామంది కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా సాధించుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వకుండా నిత్యం ప్రొద్దున లేస్తే మా శ్రీనివాస యాదవ్ కేసీఆర్ని టార్గెట్ చేసి నీ లాగు వల్ల కొడతా, నీ పాయింట్ వల్ల కొడతా, నీ సంగతి చూస్తాను మాట్లాడినటువంటి శ్రీనివాస యాదవ్ నిలబెట్టడం, కడియం శ్రీహరిని నిలబెట్టడం ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు? మాధవరం కృష్ణారావు గారిని ఎంత కొనుగోలు చేశారని మీరు అనుకుంటున్నారు? మీరు అన్నారు కదా కొనుగోలు జరుగుతున్నాయి, ఎంత కొనుగోలు చేశారు, ఆఫర్ లో ఉన్న రహస్యం ఏంటి? ఆఫర్ ఒకటి వినండి, ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గతంలో 1947 తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దొరలు చెప్పిందే వేదం అనే మాట తీసుకొస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అటు నక్సలైట్లు పనిచేసినారు, నక్సలైట్ల సిద్ధాంతాలను అమలు చేస్తామని చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ ఇలా తెలంగాణ ద్రోహులకి టికెట్లు ఇచ్చి తెలంగాణ విజ్ఞప్తి చేస్తున్నాను. సూడి సమాన్ చెప్పండి, మీరు కొనుగోలు జరిగినాయి అన్నారు, ఏం కొనుగోలు చేశారు, ఏం ఆఫర్ ఇచ్చారు, మీ కృష్ణారావు గారిని ఏ రకంగా ప్రలోభ పెట్టారనే కదా మీ అభిప్రాయం, ఏ రకంగా ప్రలోభపరిచారు? ఇవాళ కృష్ణ తీల కృష్ణారెడ్డి గాని ధర్మారెడ్డి గాని, ధర్మారెడ్డి గారు ఒక కాంట్రాక్టర్, తీగల కృష్ణానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మాధవరం కృష్ణారావు కూడా బిజినెస్ ఉంది. ఇట్లా వాళ్ళకి సొంతం బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లకు సంబంధించినటువంటి వాటి మీద అటాక్ చేయడం, అటాక్ చేశారు, అటాక్ చేయడము, తీసుకొచ్చి పేపర్ తీసుకొచ్చి రెడ్ పేపర్ ముందు పెట్టేసేసి మీరు మా పార్టీలో కలుస్తుందా లేదా, కలువ కండవ వేసుకుంటారా లేదా, కలవని పక్షంలో అధికారం మాకుంది, మీ ఆస్తుల మీద దాడులు చేస్తాం, వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తాం, నేను ఈ మధ్యన కూడా తెలుగుదేశం పార్టీ నీళ్ళ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఆస్తులు ఏమని చెప్పి గవర్నమెంటు ప్రజల కోసం పనిచేయట్లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులని వాళ్ళ ఆస్తుల మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ పోలీసు వాళ్ళని పెట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళ నిత్య దినచర్య ఏంటిది, అవసరం అంటే వాళ్ళ టెలిఫోన్ అదేదాన్ని ఉంటే ముందు మేమే చేయాలి కదా, మీరు గజ్వేల్లో
టీడీపీ ఏం ఆస్తులు లేవండి, నేను ఒక పల్లెటూరులో పెంకుటూరులో ఉంటున్నా, దొరల మీద పోరాటం చేసిన ఇవాళ కాదు, నా సిద్ధాంతం ప్రకారము నేను సిలిండర్ కాలేదు. ఇప్పుడు డబ్బులు డబ్బులు ముఖ్యం కాదండి, గడ్డి తినడానికి పార్టీని వదిలిపెట్టిపోతున్నారు. ప్రజల కోసం ఏ నాయకుడైనా పోతుందా? ప్రజల కోసం పనిచేయాలని ఎక్కడ ప్రజల కోసం? వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ జీవితాన్ని పెంచుకోవడానికి పోతున్నారు. ఏ నాయకుడైనా ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకే పార్టీ అయినా కానీ పార్టీని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకు సేవ చేయడానికి ప్రజలకు సేవ చేయొచ్చండి. మీరు చేయొచ్చు, నేను కాదంటే జనరల్ ఉపన్యాసం ఇస్తే ఓకే నడుస్తుంది, అది కాదు. కదా కృష్ణారావు గారికి స్పెసిఫిక్ గా ఏ ప్రలోభ పెట్టారనేది మీ దగ్గర? కృష్ణారావు గారికి తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టడం ఇంట్రెస్ట్ లేదు. మరి ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు వెళ్ళారు? ప్రజల కోసం వెళ్ళాను చెబుతున్నాడు. ప్రజల కోసం ఉన్న ప్రెషర్స్ అవి, ఆయన ముఖం చూస్తే కనిపిస్తుంది ఆయన ఎంత బాధున్నాడో. తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టాలంటే కన్న తల్లిని కన్న ఇంట్లోకి తన సొంత ఇంట్లోకి వెళ్ళిపోయినంత ఫీలింగ్ తో పోయిండు. ఇష్టంతో మాత్రం పోలేదు, బలవంతంగా ప్రెషర్ చేసి. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 15 సీటు పెట్టిండు, 5వ సీటు ఓడిపోతే భయం పట్టుకొని తెలంగాణ ఎమ్మెల్యేలను కూడా ప్రలోభాలు పెడుతున్నాడు. మీరు కనుక మరి దయాకర్ 30 మంది టీఆర్ఎస్ మీద తిరుగుబాటు చేస్తారు, మీరు ఒక్కళ్ళు ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తేనే లేదా నలుగురు తిరుగుబాటు చేస్తే ఇంత గందరగోళం అవుతున్నారు కదా. మరి దయాకర్ రావు గారు 30 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకం అవుతారు కేసీఆర్? టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని పట్టించుకుంటాడు లేరు. కనీసం ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే వస్తే ఇంటర్వ్యూ ఇవ్వని పరిస్థితి, ఎమ్మెల్యే కరగని పరిస్థితి. ఒక నియోజకవర్గాల్లో అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి లేదు. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా సాటిస్ఫాక్షన్ లేదు. తెలంగాణ వచ్చిందని ప్రజలు కూడా తెలంగాణ వచ్చి రాష్ట్రం వచ్చిందని ప్రజలు సంతోషంగా ఉంటే ఇప్పుడు ఈయన దొరవ చేసినటువంటి దాదాపు ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయన ఇచ్చినటువంటి మాటలు కానీ ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడ కూడా పొందడం లేదు. మాటలకి చేస్తలకి ఎక్కడ కూడా అమలు కావాలి. రైట్, జగన్నాథన్ గారు దీనిపై సమాధానం చేయడానికి ముందుగా నల్గొండ నుంచి వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు దీంట్లో తగ్గించుకున్నారు? మండ వెంకటేశ్వర్లు సార్, నల్గొండ జిల్లా హుజూర్నగర్ గారు. చెప్పండి చెప్పండి, మీ టీం వాల్యూమ్ తగ్గించుకుని మాట్లాడాలా? మాట్లాడండి. హలో, నెక్స్ట్ శ్రీనివాస్ గారు మరొకరు. హలో శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం సార్. మాధవరం కృష్ణారావు గారు ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు టీడీపీ నుంచి? సార్, ఎక్కడ అధికారం ఉండే అతనికి పోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ఏ పార్టీలో గెలిచి ఆ వార్డులో ఉండి ప్రజాజన చేయడం గొప్పతనం సార్. ఎక్కడ అధికారం అక్కడ పోతే ఇక ఎమ్మెల్యే గెలిపించుకుని వాళ్ళ విలువ ఉంచారా? ప్రాధాన్యం ఉంచారా? ఎక్కడ ప్రజల కోసం వెళ్ళాలంటున్నారు కదా ఆయన? అది కాదు సార్, మా ఫస్ట్ టీడీలో ఉన్నప్పుడు వాళ్ళు ఓట్ చేశారు కదా. ఓకే, నేను ఆల్రెడీ టీఆర్ఎస్ కార్యకర్తతో నేను. ఓకే, చాలా మంది కష్టపడు, చాలా మంది సార్ వాళ్ళ పాత్ర లేకుండా బయట తీసుకొచ్చి బయట ఇచ్చి కష్టపడి పని చేస్తూ ఇబ్బంది పెట్టడం కేసీఆర్ గారికి మంచి అనిపించలేదు సార్. మాకైతే రైట్, ధన్యవాదాలండి. సత్యనారాయణ గారు మరొకరు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు సార్? ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారు కొంటున్నారు అంటున్నారు కదా, వాళ్ళు కొనడం అంటే వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు వీళ్ళకి వినేదా సార్? వాల్యూమ్ టై చేసి పెట్టుకో మాకండి, చెప్పండి ఎందుకు ఏమంటారు? వాళ్ళని కొంటున్నారని కేసీఆర్ ని బదనం చేయడం తప్పితే వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన తనకి కొనాలనుకుంటున్నాడు అంటే అతను ఎంత అమ్ముడుపోతున్నాడు అంటే ప్రజలను మోసం చేస్తున్నాడు కదా. మరి దాని మీద ప్రతాప్ రెడ్డి గారు గొంతు దించుకొని అరుస్తున్నారు వాళ్ళని. ఒకసారి వాళ్ళని కూర్చునేట్టు మాట్లాడుకుని ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ ప్రాబ్లం ఏంది? ఆంధ్రాలో ఇక్కడ ఉండడం ఎందుకు అని వీళ్ళే సపరేట్ పార్టీ పెట్టుకొని వీళ్ళే ఉంటే తెలంగాణలో వీళ్ళకే ఆ క్రెడిట్ దక్కుతుంది కదా. ఆంధ్రాలో ఇక్కడ పెట్టి అధ్యక్షులు పెట్టి బాబు రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు అధ్యక్షులు ప్రకటిస్తున్నాము. జాతీయ పార్టీ అయిపోయింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో నీ సొంత గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టించినాం, నీ సొంత గ్రామంలో తెలుసు, నీ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. ఒకసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది, ఒక్క రూపాయి రెవెన్యూ వచ్చినాదండి,
ఒక్క రెవెన్యూ రిఫార్మ్ చేయగలిగిందా కేసీఆర్ గారు? జయనాథ్ గారు మాట్లాడుతున్నారు, ఏమిటి అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారు, ప్రలోభాలు పెడుతున్నారు, భయపెడుతున్నారు అని వారు చాలా బాధపడుతున్నారు. మీరేమంటారు? ఇది రాజకీయ పార్టీల్లో తనకు పోయిన తర్వాత ఒక భూతపదం అయిపోయింది, కొనుగోలు అని చెప్పేసి స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు కూడా అన్నారు, ప్రకాష్ గౌడ్ ఓకే 300 కోట్ల రూపాయలు ఈయన మాదారావు ఏం చెప్తారు, కృష్ణారావు ఏం చెప్తున్నారు, నియోజక అభివృద్ధి గురించి ప్రజల అద్దంతో నేను వెళ్ళానని చెప్తున్నారు. ఆ ఊతవాదిని పక్కన పెట్టేసినట్టే ఇప్పుడు అభివృద్ధి అన్నారు కదా ప్రతాప్ రెడ్డి గారు. గతంలో ఇప్పుడు ప్రతి మండలానికి 5 కోట్ల రూపాయలు అండి రోడ్స్ గురించి ఇచ్చారు, అదనంగా 3-4 కోట్ల రూపాయలు లేదా మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్కి ఇచ్చారు. డ్రింకింగ్ వాటర్ విషయంలో లేదా ఎక్కడ సమస్య లేకుండా చూసుకున్నారు. కరెంటు విషయంలో ఎక్కడ సమస్య, గతంలో ఎప్పుడైనా ఎప్పుడూ అసెంబ్లీలో ఎండిపోయినా పేర్లు పట్టుకొని ఇది పట్టుకొని బిందెలు పట్టుకొని సబ్సిడీ కూడా అయింది, ఈసారి అయింది అట్లా. ఇవన్నీ ప్రజల పరంగా పరిపాలన మంచి పరిపాలన అందిస్తున్నాయి. అందుకని ఎమ్మెల్యేలు ఇలాంటి నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలంటే గవర్నెన్స్ ఉన్న గవర్నమెంట్తో ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ప్రతిపక్షాలు గెలిచి గెలవంగా అందరూ గెలిచిపోతే పోద్దా? ఇప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడారు. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళు వాలంటీర్గా వస్తున్నారని చెప్తున్నప్పుడు లేదా వాళ్ళకు ఉండాలి విఘ్నత, ఎందుకు వెళ్తున్నామని చెప్పేసి. అది లేకుండా వస్తామన్నప్పుడు మేము ఎందుకు వద్దనాలండి? అన్నిటికంటే అద్దెమన్నారా, మీరు రాకపోతే ఊరుకోమన్నారా? నేను చెప్తానండి, నన్ను ఒప్పలేదు. తర్వాత ఒకటి, ఈ నంద్యాల ఎంపీ గారు అన్నారు కదండి, ఎస్పీ రెడ్డి గారు, ఆయన పోయి ప్రమాణం కూడా చేయాల, కండవ కప్పేశారు. దాన్ని ఏమనాలి? ఇది పెద్ద బాధ అయిపోయింది వాళ్ళకి. దాన్ని కండవ కప్పినట్టు మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి ఇవ్వండి. నేను మానాడికే వచ్చాడు కదా, మానాడికి వచ్చాడు, మానాడికి ఎందుకు వచ్చాడు? అక్కడనే ఉన్నా కండువ కప్పుకుని పేపర్ లో వచ్చింది ఫోటో ప్రతాప్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, వివేక్ గారు ఎమ్మెల్యే, మీరు మాట్లాడిన తర్వాత వర్మ. అయితే ఆయన ఢిల్లీ పోకముందే రేపు ఇంకా ప్రమాణ స్వీకారం చేసే ముందు వచ్చేది కండగలకి ఢిల్లీ ప్రమాణం చేశాడు. ఎట్లా వాస్తవాలు కాదంటే ఎట్లా? మీరే అన్నారు వ్యాపారం రక్షించుకోవడానికి వాళ్ళు ఒత్తిడిలో వచ్చి చేస్తున్నారు. మరి అదే అక్కడ వర్తకడిస్తుంది కదా. ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి ఎవరికి, ఆ ఎంపీ గారికి. మరి చంద్రబాబు గారు అదే పని చేశారా? నీ వ్యాపారాలు మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పిందంతా మేము విన్నాం. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తున్నారు, వాళ్ళకి మా నియోజక అభివృద్ధి కావాలని చెప్పేసి ఒక బ్యాడ్ ట్రెండ్ ఏమైందంటే కొద్ది కాలం రాజకీయాల్లో గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే గౌరవించి వాళ్ళు అడిగే వీటికి గౌరవించేవాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆపోజిషన్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నట్టు వాళ్ళకి ఏం చేయొద్దు అంతే. ఇప్పుడు ఏం చెప్తాడు మరి జగన్ వల్ల వ్యవస్థ అటు తయారు. దాంట్లో ఆ మార్పు మూలం ఏంటంటే ప్రతాప్ రెడ్డి గారు విపరీతమైన ఒత్తిడి నియోజకవర్గ పై, లేకపోతే నియోజక డ్రింకింగ్ వాటర్ బోర్వీళ్ళు నిన్ను అని అన్నప్పుడు నెక్స్ట్ అది ప్రజా అవసరాలండి, ప్రజా అవసరాలు మాట్లాడకూడదు. నేను మాట్లాడడం విషయం చెప్పాను, రాజకీయ వ్యవస్థలో అట్లా అయిపోయింది. అన్ని తెలుసు ప్రతాప్ రెడ్డి, తెలుగుదేశం పార్టీలో నాకు ఏం జరిగిందో నీకు తెలియదు. అది అదే మాట్లాడతామని ఇప్పుడు నేనేం చెప్పా క్లియర్ గా, ఏ రాజకీయ రాజకీయ వ్యవస్థలో ఇటువంటి ఒక ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు పాపం అతను? తర్వాత అతనికి గవర్నెన్స్ ఉన్న పార్టీలు వాళ్ళు వస్తామంటే ఎందుకు కాదంటారండి? ఎందుకు నిన్న వీళ్ళ వైఎస్ఆర్ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అపోజిషన్ కదా, ఆ ఎంపీ సుబ్బారెడ్డి గారు చెబుతున్నారు అసలు ఎంపీ లాడ్స్ కింద డబ్బులు ఇస్తే ఆఫీసర్ పని చేయడంట, అదేమంటే చేస్తే మళ్ళీ గవర్నమెంట్ నుంచి మా ఇబ్బంది వస్తుందని చెప్తున్నారు. ఈ పరిస్థితి మీరు అన్నది రెండు వైపులా అన్ని రాష్ట్రాల్లోనూ ఇట్లాగే ఉండొచ్చు. తెలుగుదేశం ఉన్నప్పుడు లేదా
అప్పుడు కాంగ్రెస్ గవర్నెన్స్ ఉండింది కదా, ఏదైనా ప్రపోజల్ దానికి మాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చేవాలి కదా. అసలు సాధారణంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మంచి పద్ధతి ఉంది, ఏ ఎంపీ కానీ లెటర్ ఇస్తారంటే దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, ఏమైనా మీరు దీని గురించి ఇచ్చారు, ఈ పని ఏ విధంగా అవుతుంది, చూస్తున్నామో చేస్తున్నా. మీరు కాలంలో రాజశేఖర రెడ్డి మొదట్లో కొంచెం అట్లా ఉన్న, తర్వాత మార్పు వచ్చింది, అతను అందరికీ సాయం చేశాడు. అది ఏ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అందరు గుంజుకున్న ఎమ్మెల్యే వివేక్ గారు, వివేక్ గారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే. ఏం సార్ వివేక్ గారు నమస్కారం, బాగున్నారా సార్? గుడ్ మార్నింగ్. మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని చెప్తున్నారేంటి సార్, క్యాంప్ పెట్టారా మీరు కూడా? కొమ్మిన గారు గుడ్ మార్నింగ్ అగ్న ప్రజలందరూ నమస్కారం. ఓ మొట్టమొదటి కృష్ణారావు గారు గాని ఇతర ఎమ్మెల్యేలు గాని పోతానికి ముఖ్య కారణము వారు ఈ రకంగా అయితే ప్రజలు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఏదైనా సంక్షేమ పథకాల అమలు విషయంలో కానివ్వండి, పూర్తిగా ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసుకుంటూ పనిచేస్తుంది. మా ప్రతాప్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయం. నేను కూడా శాసనసభ్యుడిగా రోజు ఎదుర్కొంటే సమస్య అది, రోజు జరిగే పనులను కూడా రివ్యూ చేసుకుంటే రెగ్యులర్ చేసే పనులు కొంచెం మంచి ఏంటంటే ఎమ్మెల్యే గారు రివ్యూ చేశారు, అదే కొంచెం పని ఆపేయండి. డైరెక్ట్ మంత్రులే ఫోన్ చేసి అధికారులకు చెప్తా ఉంటే ఈ పరిస్థితిని నెలకొనే విధంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఈ గతంలో పరువు ప్రభుత్వాలు ఈ రకంగా చేశాయి, మేము ఉంటే చేస్తున్నామంటే అది టీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రాన్ని అందరూ అప్పుడటం చేసి ఎన్నో త్యాగాలు చేసి, విద్యార్థులు ఉద్యోగస్తులు ఎన్నో త్యాగాలు చాలా త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం ఇది. ఒక సెంటిమెంట్ మీద, ప్రజలు ఒక సెంటిమెంట్ మీద వచ్చిన ప్రభుత్వం ఇది, దానికి వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ప్రజల్లో ఉన్న భావన ఇది. ఎవరో నేను ఒక ప్రదపని చెప్పింది కాదు. ఇప్పుడు ఇంకో విషయం కూడా, మీరు ఒక విషయం అన్నారు గత 10 సంవత్సరంలో ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకి పని జరగలేదని చెప్పేసి ఇప్పుడు పెద్దలు జగన్నారావు అని అంటున్నాడు. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గం పోదాం, గడిచిన 10 సంవత్సరాల్లో హరీష్ రావు గారు ఆపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉండే కదా, కాంగ్రెస్ 10 సంవత్సరాలలో ఆయన డిగ్రీ కాలేజ్ తెచ్చుకోలేదా, హాస్పిటల్ తెచ్చుకోలేదా, రోడ్లు తెచ్చుకోలేదా, పనులు అవుతాయి అంటే మాత్రం పనులు కావా అంటే ఆయన ఏమో ప్రభుత్వం కలిసి ఆయన పార్టీలో ఉంటాడు, మేమేమో మా పార్టీ పని అడుగుతున్నా మీరు తప్పడతారా? ఈరోజు రాష్ట్రం ఒకటి ఒక మీద గారు ప్లీజ్, ఈ రోజు రాష్ట్రం ఏర్పడ్డది త్యాగాల పునాదులపై ఏర్పడదు. రిపిటేషన్ లేకుండా నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, చెప్పండి మళ్ళీ ఇంకో ఇద్దరు ఎమ్మెల్యే లైన్ లో ఉన్నారని అంటున్నారు, ఇలాంటి ఒత్తిళ్లు మీరు కూడా ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు కృష్ణారావు గారు ఎలాంటి ప్రలోభానికి లొంగారు మీ పక్కన? ఈ బయపోటోలు ఉంటోళ్ళు బయటోళ్ళు తిన్న వెంటలు అంతా వెళ్ళిపోయారు, సంత సాఫ్ అయిపోయింది, ఉన్న గట్టి కూడా గట్టిగా ఉన్నాము, 10 మంది ఎమ్మెల్యే గట్టిగా ఉన్నాము, పోయిన ఎమ్మెల్యే ఎంతమంది మళ్ళీ ఒకసారి రిపిటేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పారు కృష్ణారావు గారు చంద్రబాబు నాయుడు గారికి టీఆర్ఎస్ కడవక్కుని పార్లమెంట్ ఉంది, అది కూడా కేసీఆర్ ఫామ్ అవుట్ అయిపోయిందంటే ఇదే కోవట్ ఆపరేషన్ చేస్తున్నారా? మన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేశారు, అంటే ఆయన ముఖంలో కలలేదు, ఆయన ముఖంలో ఎందుకు మాట్లాడే ఫోన్ కాబట్టి మాట్లాడారు. ఒకటే ఒకటి కొమ్మిరెడ్డి గారు, పోయిన తెలుగుదేశం పార్టీ నుంచి పోయినట్టు 5 ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రి ఎవరైతే శ్రీనివాస్ గారి ముఖమే కలగలేదు, మంత్రి మీదికి మాట్లాడుతున్నారు కానీ ఉన్నది మా ఊరు శాసన ప్రభుత్వం విలువ ఉండేది అక్కడ ఆయనకి, గారి ముఖం పెట్టున్నది, మరి ధర్మారెడ్డి ముఖం పెట్టున్నది, వాళ్ళ ముఖం కలగలేదు కలగలేదని చాలా స్పష్టం. ఇది ఇది తాత్కాలికమే, తాత్కాలికమే, రాబోయే రోజుల్లో చూస్తా ఉంటాం, సమాజం సజ్జలు చూస్తా ఉంటాం. ఏదైతే అప్పయ స్వామిక పద్ధతులు పోతా ఉన్నారో అది మారుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారి పరిణామాల మీద కాంగ్రెస్ పార్టీ నేతగా మీరు ఎట్లా స్పందిస్తారు? ఒక పార్టీ పరంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి కానీ ఏదైనా పదవి కానీ దాన్ని వదులుకోకుండా రాజీనామా చేయకుండా పార్టీ మారడం కానీ ఆ పార్టీ మార్పును ఫిరాయించడం ప్రోత్సహించడం కానీ అది ఏ పార్టీ చేసినా ఏ నాయకుడు చేసినా అది నీతిబాహ్యమైన చర్య. దీనికి అంతటికీ ఓవరాల్ కారణము పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టము ఎఫెక్టివ్గా లేకపోవడమే మొత్తం ఈ పరిణామాలకు అంతటి కారణం. మొత్తం పవర్స్ అన్ని ఏదో బ్రహ్మాండంగా ఉంది కానీ పవర్స్ అన్ని స్పీకర్ చేతిలో పెట్టారు, స్పీకర్ అధికార పార్టీ వాడు ఉంటాడు, మొత్తం సమస్య అంతా ఇప్పుడు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, తర్వాత భయపెట్టేది ఉంటుంది, ఎన్ని ఉంటాయి. తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక తెలంగాణనే కాదు ఎక్కడైనా సరే ఈ విధంగా ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టము ఎఫెక్టివ్గా పనిచేయనంత కాలము ఇది తెలంగాణలో కావచ్చు, మోసాట కావచ్చు, ఎక్కడైనా కానీ అధికార పార్టీకి
ఆ ఉండే అడ్వాంటేజెస్తో ప్రలోభ పెట్టడము లేకుంటే భయపెట్టడము ది అడ్వాంటేజ్ ఉండే. గతంలో ఒక ఎగ్జాంపుల్ మీకు కూడా తెలుసు, 78లో 60 మంది జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు, 30 మంది కాంగ్రెస్ 6 తరఫున గెలిచారు. వీళ్ళలో జనతా పార్టీ తరఫున ఈ అశోక్ గజరాజు, వడ్డే సోమేశ్వరరావు లాంటి ఒక 45 మిగిలారు, గౌతరత్న గారు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు చీల్ఫిల్ పీకి మిగిలారు. మిగతా 55 మంది వెళ్ళిపోయారు. ఈవెన్ అయ్యప్ప రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక దశలో ఆయన మరుసటి రోజు మంత్రి అయిపోయాడు. సో ఇట్లా కాంగ్రెస్ లో మీకు తెలుసు రోజీ గారు అపోజిషన్ లీడర్ గా ఉండి చేరిపోయారు. మొత్తం మీద ఆ 2 పార్టీలు బాగా పైపోయింది. అంటే ఆ పరిస్థితులు వస్తాయా ఇట్లాంటి రాజకీయ పార్టీల సమస్యలు, అధికార పార్టీ ఆన్స్లాట్ ని ఎదుర్కొని ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రజలు, నాయకులు కాదు. నాయకులు మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి నాయకులు గడ్డి తింటుండే అవినీతికి, అవినీతికి పాల్పడాలి. అంటే నాయకులు చెడిపోయినా ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు, ఈ దేశాన్ని, ఈ దేశం ఇజ్జతుని కాపాడతారు, ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో కాదు కాదు కాదు. ఏంటంటే రాజకీయాల్లో రకరకాల రకరకాల వ్యూహాలు ఉంటాయి. వ్యూహాల్లో చూస్తే ఒక్కోసారి ఏమో రాజకీయ పార్టీలు దెబ్బతినిపోతున్నాయి, ఏది ఇట్లా ఎమ్మెల్యేలు వెళ్ళిపోగానే. ఉదాహరణ చెప్తున్నాను, అట్లాగే రెండు ఎంపీలే ఉన్నారు బీజేపీ, ఆ తర్వాత జాతీయ స్థాయికి వచ్చింది. కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి ఈ ప్రజారాజ్యం ఉంది, అది విలీనం అయిపోయింది, అంత ఇది అట్లా అయిపోయింది. కానీ ఇక్కడ టీడీపీ అధికారంలో అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నిలబడగలుగుతుందా లేదా అంటే 1978లో నేను మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెబుతున్నానంటే 78లో జనతా పార్టీ తరఫున 60 మంది గెలిస్తే నలుగురు కూడా మిగిలిన తరువుకి వాళ్ళందరూ కలిసి తెలుగుదేశంలో చేరిపోయారు. అట్లా కాంగ్రెస్ గారు 30 మంది చేరిపోయారు, 30 మంది చనిపోయారు. సో ఆ పార్టీ లేకుండా పోయింది. ఆ పరిస్థితి, ఆ పరిణామ క్రమం ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది పాయింట్. ఇక్కడ కాకపోతే తెలుగుదేశానికి డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది, అక్కడ అధికారం ఉంది, ఇక్కడ అధికారం లేదు. ఈ పరిస్థితి మీద ఆ రోజుకు పార్టీ ఫిరాయింపు నిరోధ చట్టం పరిధిలోనే ఆ రోజుకు లేదు, తర్వాత వచ్చిన ఆ చట్ట పరిధిలో ఓకే. ఇక్కడ చట్టము వ్యతిరేకంగా వచ్చేసి ఇప్పుడు వంతరుడు ఆ రోజు భవిష్యత్ అనేది ఇక్కడ రెండు ఉన్నాయి. సరే, చేర్చుకున్న పార్టీ బాగుపడుతుందా బాగుపడదు అనేది ఒకటి. 83లో కాంగ్రెస్ ఓడిపోయింది, 250 మందికి వెళ్ళింది, 150 మందికి వెళ్తే కాబట్టి కాంగ్రెస్ ఎన్టీ రామారావు చేతులు ఓడిపోయింది. అది చేర్చుకున్న పార్టీ నిలబడింది, అది పాయింట్. చేర్చుకున్న పార్టీకి ఉపయోగమా లేదనేది ప్రజలు డెఫినెట్ గా ఆలోచిస్తారు. రెండవది వచ్చేసి ఈ చేరినటువంటి నాయకులు పార్టీల భవిష్యత్ అనేది దాంట్లో ఉండే ఆ నాయకత్వం యొక్క పటిమ, తర్వాత నెక్స్ట్ ఆ పార్టీని రచించే వాళ్ళు నిలిపే వాళ్ళ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి. అంటే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు అసలు ఎంత వేరు కాంగ్రెస్ ఆయన కింద లెక్క, ఆయన ఆశ్చర్యంగా తెలుగుదేశం చేరాడు, గెలిచాడు. మొన్న కామెంట్ ఏం చేస్తే చూసారా, తెలుగుదేశం మీద వ్యవహారం మీద తన ఆల్మోస్ట్ వాళ్ళు దిగబట్టేశాడు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నమస్కారం. ఏంటి మళ్ళీ మళ్ళీ మీకు షాక్ ఇచ్చారు, మళ్ళీ మీ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చారా, టీఆర్ఎస్ ఇచ్చిందా, ఏమిటి షాక్ ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? కొమ్మనేని గారు, రెండు రకాలు. ఒకటి, మొదటి ఉదాహరణ మీరే 1978 నుంచి 83 వరకు గెలిచిన పార్టీలు, మారిన శాసనసభ్యులు, తర్వాత పరిణామాలు ఒకటి చెప్పింది కొమ్మనేని గారు. రెండవది, 1999 నుంచి 2014 మధ్యలో తెలుగుదేశం పార్టీ 92 ఎమ్మెల్యేలు గెలిచి చివరాకరికి 60 మంది మిగిలాం దాదాపు. జగన్మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ రాకుండా ఓడించిండు. కానీ 2014 జనరల్ ఎన్నికలలో ఏం జరిగిందో మన కళ్ళ ముందల ఇది తాజా ఉదాహరణ. కరెక్ట్. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి మీకు రెండు ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. కొన్ని సందర్భంగా చెప్పండి, మన జరిగిన శాసన మండలి ఎన్నికల సందర్భంగా రామచంద్రరావు గారికి ఓటేస్తే చంద్రబాబు నాయుడుకు ఓటేసినట్టే. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర పార్టీ, ఆంధ్ర నాయకుడు. ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రరావు గారికి ఓటేస్తే ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడుకి వేసినట్టే, రామచంద్రరావు గారికి వేసినట్టు కాదని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి సభలో కేటీఆర్, హరీష్, అందరు ప్రతి ఒక్కరు ఊరూరు తిరిగి ప్రచారం చేసిండు. సో చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే, రామచంద్రరావు గారికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారికి వేసినట్టే అని చెప్పిన సందర్భంలో మొదటి రౌండ్ లోనే, అంటే సెకండ్ రౌండ్ కూడా అవసరం లేకుండా
దేవి ప్రసాద్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి చంద్రశేఖరరావు గారికి అత్యంత సన్నిహితుడు, ఉద్యోగ సంఘంలో నాయకుడు నిలబడితే అసలు అటు పోటీలోనే లేకుండా ఓడిపోయిన సందర్భం ఉన్నది. ఏది తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ప్రధాన కీలక భూమిక పాత్ర పోషించిందో తెలంగాణ ఉద్యమంలో గ్రాడ్యుయేట్స్, అంటే టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఓటింగ్ పాల్గొన్న దాంట్లో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా భారతీయ జనతా పార్టీ రెండు కలిసి గెలవడం జరిగింది. అదే విధంగా ఎన్ని రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరిగినాయో, అంటే కార్మికుల ఎన్నికలు జరిగినాయో, హరీష్ రావు గారు ఓడిపోవడం జరిగింది. నాయన నరసింహారెడ్డి గారు మూడు ప్రాంతాలలో మా ఈ ఇనుగాల పెద్దిరెడ్డి గారి మీద ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది నాయన నరసింహారెడ్డి గారు. అంటే ఈ రాష్ట్ర హోంశాఖ మార్తెలు టీఎన్టీసీ చేతిలో చిత్తుగా ఓడిపోయిందంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో, ప్రజలలో ఏ విధంగా ఉందో చూసుకోవాల్సిన సందర్భం ఒకటి. రెండవది, ఈ రోజు కేవలం ప్రభుత్వంలో ఉన్న పార్టీలు చేస్తేనే నిధులు వస్తాయి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నేను ఒకవేళ అదే ప్రాతిపదిక అయితే ఈ రోజు 11-12 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని భారతీయ జనతా పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో చేరిస్తే మేము కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, అత్యధికంగా నిధులు వస్తాయి. సో ఇప్పుడు ఆ టీఆర్ఎస్ ఎంపీలను అందరినీ కల్వకుంట్ల కవితమ్మతో సహా అందరినీ తెలుగుదేశంలో భారతీయ జనతా పార్టీలను చేరిస్తే తెలంగాణ ప్రాంతము బాగా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు అనుకున్న బంగారు తెలంగాణ సాధించవచ్చు. కాబట్టి అక్కడ ఉన్న జగన్నాథన్ గారు మాట్లాడి ఈ 12 ఎంపీలను మా దాంట్లోనూ భారతీయ జనతా పార్టీలను చేర్పించి తెలంగాణను అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలా చేయని పక్షంలో తెలంగాణ అభివృద్ధి చేయడం అనేది కేసీఆర్ గాని మా పెద్దలు జగన్నాథన్ గారు కానీ ఇప్పుడు మీరు గౌరవ శాసనసభలో రెండోసారి ఎన్నికయ్యారు, గతంలో జడ్పీటీసీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ రాజ్యాంగ పరిధిలో నిధులు అలకే చెప్పింది దాన్ని చెప్పకుండా పార్టీని చేరితేనే అయిపోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది? ఏపీ ప్రభుత్వం ఇలాంటి విమర్శన అక్కడ ప్రతిపక్షం చేశారు కాబట్టి ఇప్పుడు కేంద్రం నుంచి ఎట్లొస్తాయి, రాష్ట్రం నుంచి ఎట్లొస్తాయి, ఎవరు అబ్బసొమ్ము కాదు, ఎవరు షేర్ వాళ్ళకు ఉంటది. విన్నారా? నేను ఇందాక చెప్పా రాజకీయ వ్యవస్థలో మార్పు వచ్చిందని స్పష్టంగా చెప్పా. నేను రూలింగ్ పార్టీలో ఉంటూ కూడా చెప్పాను, నేను అది గమనించాలి. నువ్వు రూలింగ్ పార్టీలో ఉంటూ రాజకీయ వ్యవస్థ కాదండి రేవంత్ గారు తెలుగు ఇంకేదో సమస్యల్లో తీసుకెళ్ళా. ఒక నిమిషం డైరెక్ట్ గా అడుగుతున్నాను రేవంత్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఆశలు వదులుకున్నట్లేనా, మీ నాయకుడు 30 తిరుగుబాటు జరుగుద్ది టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు అని చెప్పిన 2 మీ పార్టీలోనే ఈ రకమైన తిరుగుబాటు రావటం, దీంతో ఈ పరిణామం మీరు ఎలా జీర్ణించుకుంటున్నారు అనేదే నా ప్రశ్న. అంటే మీరు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారా, లేదు నిజంగానే టీఆర్ఎస్ లో తిరుగుబాటు వస్తారు? జూన్ 1 సాయంత్రం 6-7 మధ్యలో మళ్ళీ మనం చర్చించుకున్నాం ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయి, ఎవరికి ఓట్లు పడ్డాయి, ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిపోయింది అనేది. నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకవేళ ఈ ఎన్నికలలో గెలిస్తే అక్కడ ఉండే రాజయ్య గాని కొండా సురేఖ గాని ఒప్పుకుంటారా? ఒకటి. రెండవది, తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిస్తే జీవిత కాలంలో ఎవరైతే వెంకట్రావు గారు ఉన్నారో జలగా వెంకట్రావు గారు మంత్రి పదవి అనేది మర్చిపోవద్దు. ఒక నిమిషం మీకు ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు జేసీ దివాకర్ రెడ్డి మీద పరిటాల రేవ హత్య కేసులో ఇతను నిందితుడని సిబిఐ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పరిటాల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళారు. ఇవాళ పరిటాల సునీత గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు ఒకే వేదిక మీద ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో ఇట్లా మీరు చెప్పినట్టు జరుగుతున్నాయా అంటే అది ఆశ్చర్యం. మరి దానికేం సమాధానం చెప్తారు రేవంత్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు వ్యక్తిగతమైన ఆరోపణలు, వ్యక్తుల మధ్యలో ఉండే వైరాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రేవంత్ గారు అది మాత్రం మీకు వర్తించాలి, వేరేళ్ళకి వర్తించానమాట. మీరు ఎప్పుడు వేరేళ్ళు తప్పుతుందా? జగన్నాథన్ గారు చేయలేదు మీరు ఒక విషయం. సరే, గౌరవానికి సంతోషిస్తాం. నీ రాజకీయ దీంట్లో కూడా నేను సహాయపడ్డాను, నువ్వు పలుమాలు చెప్పావు, సంతోషం. కానీ ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు కవితని యువతని అందరూ వెళ్ళి అక్కడ చేరమని చెప్పండి అని చెప్పేసి. ఏమి నేను ఈ రాజకీయ వ్యవస్థకు పునాది వేసింది ఏ పాట నిన్న పాట? అప్పుడు స్పష్టంగా నేను చెప్పా, ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రాకపోతే ఇటువంటి ఒత్తిడిలో అని చెప్పిన మీరు అఫిషియల్ చేసి పెట్టేసి అందరినీ చేరబట్టి నువ్వు కూడా వచ్చావు, నువ్వు కూడా పంపిస్తావు మరి.
ఇటువంటి ఉండే రాదని ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు మీరు అన్నారు మీ పోయినలో బాధ ఉంటాయి తప్పదు అది పోయినలో బాధ. ఫస్ట్ ఇందాకనే ఎస్పీ రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పా, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా టీఆర్ఎస్ జరిగి చెప్పారు. ఈ వ్యవస్థలో మార్పు రాకుండా ఆఫర్ ఏంటి రేవంత్ గారు, కృష్ణారావు గారికి ఇచ్చిన ఆఫర్ ఏంటి? ఇప్పుడు నేను కృష్ణారావు గారి విషయాలలో ఇంకా లోతుకి వెళ్ళదలుచుకోలేదు. కొన్నిసార్లు వెళ్ళకుంటే మరి వేరే మీద అలగేషన్ పెట్టేసి ఇప్పుడు పెట్టకుండా గారు కులము మతము ప్రాంతం అనేది మత్తుమందు లాంటిది. దీంట్లో ఇప్పుడు మతము ప్రాంతము అనేది తేడా లేదు. కులం అనే ఒక మత్తుమందును ప్రయోగించుండొచ్చు కృష్ణారావు గారి మీద. మిగతా అవసరాలు ఏమున్నాయి కృష్ణారావు గారికి అనేది నేను పోలింగ్ అయిన తర్వాత చెప్తా. కృష్ణారావు గారికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏమున్నాయి, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాల ప్రభుత్వము అడ్డగోలుగా ఏం సహకరిస్తా అన్నది, ఏ భూములకు ఎన్ఓసీలు ఇస్తా అన్నది, ఏ భూములలో సికం భూములలో కట్టుకుంటే కూలగొడతా అని బెదిరించిండ్రు, ఏం చేసిండ్రు అనేది వాటి అన్నిటి కూడా వివరాలు తీసుకున్న తర్వాత మాట్లాడతా కొమ్మినేని గారు. ఇప్పుడు వాటి తోలికి వెళ్ళదలుచుకోలేదు కృష్ణారావు గారు. అవన్నీ కూడా ప్రశ్న ఎస్పీవై రెడ్డి గారు చేయాలంటే ఆయన మీద ఏం ఒత్తిడి పెట్టారు మీరు, అది కూడా చెప్తే బాగుంటుంది కదా. ఎస్పీవై రెడ్డి గారి మీద ఏం పెట్టినరు, చంద్రబాబు నాయుడు గారే మాకు ఆదర్శ దైవము, తెలుగుదేశం పార్టీ మాకు ఆదర్శం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు, విమర్శించలేదు అన్నగారి మీద మాట్లాడు. చంద్రబాబు నాయుడు విమర్శించలేదు, పద్ధతిని విమర్శించలేదు. మీరు అన్నదే ఏం పెట్టారో రిలీజ్ చేస్తాంటే అడుగుతున్నారు, ముందు తెలుస్తున్నారు, జపనిస్తలేరు. తెలంగాణ నిర్మించిన అని చెప్పుకునే చంద్రశేఖర్ రావు గారికి, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నానని చంద్రశేఖర్ రావు గారికి, చంద్రబాబు నాయుడు గారి ఆదర్శ దైవం, ఆయన ఇంట్లో దేవుడి బొమ్మ బదులు చంద్రబాబు నాయుడు గారి బొమ్మనే పెట్టుకుని పూజిస్తున్నాయని ఆయన చెప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా తీసుకోమనింది. ఇప్పుడు మీరు ఎవరినో చూపించి ఎవరినో తప్పించుకోవాలని గారు, ఇవాళ ఆదర్శవంతమైన విలువలు కలిగిన తెలంగాణను, బంగారు తెలంగాణ నిర్మిస్తా అని కథలు చెప్తున్న చంద్రశేఖర్ రావు గారు ఏ రకంగా వీటిని సమర్థించుకుంటాడు? పార్టీ మారే వాళ్ళను మేమేం తప్పు పట్టట్లేదు, వాళ్ళ ఇష్టం. మా సైకిల్ గుర్తు ద్వారా వచ్చిన ఏదైతే పదవి ఉన్నదో దానికి రాజీనామా చేయమని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు యాదవ్ రెడ్డి తెలిస్తే నెక్స్ట్ మినిట్ మహేందర్ రెడ్డి గారు మంత్రి పదవి ఊడడం ఖాయం. కాబట్టి జలగా వెంకట్రావు గారు, మహేందర్ రెడ్డి గారు, డాక్టర్ రాజయ్య గారు ముగ్గురు సార్లు వాళ్ళ టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులను ఓడగొట్టడానికి నెంబర్ వన్. నెంబర్ టూ కడేం శ్రీహారి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బోడెపుంటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ, యాదవ్ రెడ్డి తర్వాత నేతి విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళెవరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ పోరాటానికి సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీకి సంబంధం లేదు. వీళ్ళ ఐదు మంది కూడా తెలంగాణ ద్రోహులు, లేకపోతే వీళ్ళను అసలు తెలంగాణలో జీవించే హక్కు లేదని చంద్రశేఖరరావు గారు చెప్పిన వ్యక్తులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. కాబట్టి ఈ రోజు అంతర్గతంగా మసి రగిలిపోతున్నారు టీఆర్ఎస్, వచ్చినప్పుడు పడబూతులు ఇస్తున్నారు కేసీఆర్ గారిని, ఇంకా నేను చెప్పకూడదు కానీ ఇవన్నీ పరిణామాలు ఇప్పుడు బూడకుంట వెంకటేశ్వర్లు వీళ్ళంతా కూడా తెలుగుదేశం నుంచి వచ్చారని చెప్పారు. వాళ్ళు తెలంగాణ ద్రోహులు అయినప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇట్సెల్ఫ్ ద్రోహి కదా, తెలంగాణ ద్రోహి కదా, ఆ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మేమున్నప్పుడు పెట్టలేము ద్రోహి అంటున్నారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇట్సెల్ఫ్ ద్రోహి కదా, లేదు సామరస్యంగా మాట్లాడదాం, అరచుకోవడం అవసరం లేదు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా ద్రోహులు అయితే తెలుగుదేశం పార్టీ ద్రోహి ద్రోహి కదా. మీరు చెప్పిన లేఖ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇస్తుంటే అడ్డుపడ్డాడు, మరి ఎందుకు బహిష్కరించలేదు? అప్పుడు పార్టీ నుంచి బహిష్కరించాలి కదా, తెలంగాణ ద్రోహి ఎట్లా ద్రోహి అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ స్థానం తీసుకుంది, తెలంగాణకు పాజిటివ్ గా స్థానం తీసుకుని తీర్మానం చేసినాం. మీ దగ్గర ద్రోహులు ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ లేక ఇచ్చింది, తీర్మానం ఇచ్చింది, అప్పుడు వ్యతిరేకించింది శ్రీనివాస్ యాదవ్. అవును, వాళ్ళు ఎదుర్కొంటున్నారు మీ పార్టీలో బహిష్కరించారు. సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 72% మంది అవునని, 20% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొంటారు.